జరిగిన కథ మాధవదాసు బెంగాల్ రాష్ట్రంలో ఒకప్పుడు మాధవదాసు అనే భక్తుడు ఉండేవాడు భార్య మరణించడంతో సంసార జీవితంపై విరక్తి చెంది కాషాయ వస్త్రాలు ధరించి పూరి చేరుకున్నాడు అహర్మి అహర్నిషలు జగన్నాథుని స్మరిస్తూ పగలంతా దేవాలయంలో గడిపి రాత్రికి సముద్ర ఒడ్డు చేరుకుని ఇసుక తిన్నెలపై హాయిగా నిద్రించేవాడు నిరవధిక ఉపాసన వల్ల కాబోలు అతనిలో వింత తేజస్సు శక్తి ఉట్టిపడుతుండేవి ఒకరోజు ఒక విచిత్రం జరిగింది పూరి జగన్నాథుడు తన సోదరి సుభద్రతో రాత్రి సముద్ర తీరమంతా తిరిగి అక్కడ బంగారు పళ్ళెమును ఉంచి అదృశ్యమయ్యాడు ఆ ప్రాంతంలో ఇసుక తిన్నెలపై తిరుగుతున్న మాధవదాసు మైమరచి నామ స్మరణ చేస్తూ ఒక్కసారిగా కనులు తెరవగా ఎదురుగా రుచికర పదార్థాలతో బంగారు పళ్ళెం కనపడింది అతడు ఏ విధమైన భావము లేకుండా పళ్ళెంలోనే ప్రసాదమును భుజించి మరల ధ్యానంలో మునిగిపోయాడు అతనికి నిర్విచార స్థితి కలిగింది అక్కడకు బంగారు పళ్ళెం ఎలా వచ్చింది ఆలోచించలేదు పళ్ళెంలో అంత రుచికర భోజనం ఎవరు తెచ్చారు అన్నదానిపైన దృష్టి పెట్టలేదు ఇక్కడ ఉదయం కాగానే గుడి తలుపులు తెరిచిన పూజారులు ఒక్కసారిగా నివ్వెరపోయారు మహాభోగమును నివేదించిన బంగారు పళ్ళెం ఉండవలసిన చోట లేదు ఆలయ అధికారులు పళ్ళెం తస్కరించబడినని రాజుకు ఫిర్యాదు చేసి రాజుకు ఫిర్యాదు చేశారు దొంగను వెతుకుతూ రాజపటును సముద్ర తీరం వచ్చి మాధవదాసు వద్ద పళ్ళెం చూసి వెంటనే ఆయన్ను బంధించి రాజు వద్ద ప్రవేశపెట్టారు మహారాజు అతన్ని చెరసాలలో బంధించాడు ఆ రోజు రాత్రి ముఖ్య పూజారికి ఒక కల వచ్చింది కలలో జగన్నాథుడు కనిపించాడు మీరు నాకు ఎంతో భక్తిశ్రద్ధలతో నివేదించిన నైవేద్యమును నా ప్రియభక్తుడు తింటే అతన్ని చెరసాల పాలు చేశారు నా భక్తుల హృదయాల్లో ఎల్లవేళలా నేను ఉంటానన్న విషయం మరిచారా పూజారి ఉలిక్కుపడి లేచి ఈ విషయం మహారాజుకు తెలియచేశాడు వెంటనే మహాభక్తుడు మాధవదాసు విడుదల కాబడ్డాడు ప్రజల్లో ఈ విషయం పాకిపోయింది మాధవదాసు భక్తి ప్రపత్తులు కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించాయి పూరిలో నివాసం ఉంటున్న పండితులకు ఇది అసూయా కారణమైంది ఎక్కడో బెంగాల్ నుండి వలస వచ్చిన ఒక సాధారణ భక్తుడికి ఇంత ఉన్నత స్థాయిలో గౌరవాదములు గౌరవ ఆదరములు లభించుట వీరికి మరింత కోపకారణమైంది ఏదో విధంగా మాధవదాసు తమంత గొప్పవాడు కాదని నిరూపించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు కొంతకాలం తర్వాత పూరిలో ఉంటున్న ఒకనొక పండితుడు మాధవదాసుని కలిసి అయ్యా మీరు చాలా గొప్ప పండితులని అందరూ చెప్పుకుంటున్నారు మీతో వాదించాలని తర్కంలో పాల్గొనాలని కోరికతో మీ వద్దకు వచ్చాను అన్నాడు వెంటనే మాధవదాసు అయ్యా నేను పండితుడను కాను నా చదువు శాస్త్ర పరిజ్ఞానం పొట్టకూటికి నేర్చినవే తమరే నాకన్నా గొప్పవారని అంగీకరించుచున్నాను అన్నాడు అయితే ఈ విషయాన్ని పత్రంపై రాసి ఇవ్వండి అని ఒత్తిడి చేయగా మాధవదాసు దానికి అంగీకరించి ఒక పత్రం మీద నేను పండితుణ్ణి కాదు అని రాసిచ్చాడు పూరి క్షేత్ర పండితులకు కావాల్సింది అదే వారు సంతోషంగా కాశీ మహానగరానికి వెళ్ళి అక్కడ పండిత సదస్సులో మాధవదాసు రాసిన పత్రం చూపుతూ పండిత ఈ పత్రంలో మాధవదాసు తాను పండితుడను కాననే ధృవీకరించాడు అదే వాక్యమును మీ అందరి ముందు చదువుతున్నాను అని కాగితం మడత విప్పి పండిత నాయకుడు అందులోని వాక్యం చదవబోతూ ఆగిపోయాడు ఒక్కసారిగా ఆశ్చర్యశక్తుడయ్యాడు ఎలా చదవాలో అర్థం కాలేదు ఇదేమి గారని అనుకున్నాడు ఆ పత్రంలో మాధవదాసు పండితోత్తముడు అని రాయబడి ఉంది దిగువ మాధవదాసు సంతకం ఉన్నది ప్రగల్భాలు పలికిన నాయకునికి సంగతి అర్థమైంది ఈ పత్రంలో మార్పు తెచ్చినది ఎవరో కాదు ఖచ్చితంగా ఆ పూరీ జగన్నాథుడే కొసమెరుపు అనుక్షణం భక్తుల వెంట ఉండి వారిని రక్షించే బాధ్యత ఆనందంగా స్వీకరిస్తాడు భగవంతుడు భక్తుల ఓటమిని భక్తవత్సలుడు అస్సలు భరించలేడు